రా. కోహినూర్ కండోమ్స్ ఉన్నాయి. అది నువ్వు తొడక. మందుల కొట్ల తొడుగులు అమ్ముతారేం రా, నాకు రమ్ము కావాలి. లేదా జిన్ ఉందా? నవాల్ జిన్ ఉంది. నాకు కావాల్సింది తల నొప్పి మందు కాదా, తలకి కెక్కిచ్చే మందు. నాకు బ్లూ రిబన్ మందు కావాలి. నీకు కావాల్సిన మందు ఇక్కడ దొరకదు. వెళ్ళు. మరి ఎక్కడ దొరుకుతుంది? అల్లక్కడ అల్లక్కడ అంత దూరం నన్ను నడవలేనే. నీ కాడ ఎంత ఉంది? పురుగుల మందు. పురుగుల మందా? ఏది చూపించగా. దీని డబ్బులు నేను ఇస్తాను. ఇది నువ్వు తాగి తెచ్చినాడా? తాగిన వాళ్ళంటే అందరికి అర్థవల్లగా పడుతున్నారు. ఇప్పుడుండి ఇది వచ్చేసి ఇలా ఉంది. నీళ్ళు వచ్చి ఏమిటి? ఈ పైప్ ఉషా కంపెనీలో ఉంది. ఉష్మని గాలి వస్తుంది. ఆ బొంగులో సెక్రటరీ గారు రెంట్కి వస్తే కరెంటు పెడతా. అప్పుడు కరెంటు ఉంటే చెప్తారా? ఇదేంటిది నవ్వులు వినిపిస్తున్నాయి? సంథింగ్ రాంగ్. ఇదేదో అక్రమ లవ్ అఫైర్లా ఉంది. మన సెక్రటరీ గారికి చెప్పాలి. ముందు మనం చూసి తర్వాత సెక్రటరీ గారికి చెప్తాం. అదే కరెక్ట్. సెక్రటరీ, ఈ సీన్ ఎవరిదో అనుకున్నాను. ఇందులో హీరో హీరోయిన్ నువ్వు పని మనిషినా? నీ దగ్గర చాలా సెకలున్నాయి రోయ్. దొరికేవు. నమస్కారం అండి సెక్రటరీ. పని మనిషి గారు సిగ్గెక్కులు అంత పారిపోతున్నారు. వినాయక చవితి ప్రోగ్రాం గురించి మాట్లాడదామని వచ్చానండి. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు నాకు తెలియదు. డిస్టర్బ్ చేశానా? వాటర్ ట్యాంక్ దగ్గర నీకు పని ఎట్రా? వెదవన్నారు, వెదవా, గెట్ అవుట్. సరేనండి, మీ పని మీద మీరు ఉన్నారు, నా పని మీద నేను ఉంటాను. మనం మిస్ చేసి ఇంటి దగ్గర మామిడి వరకు ఎందుకు వెళ్ళడం? సరే సరే, ఏమిటో నీ పని ఏమిటి చెప్పు చెప్పు. ఇక్కడ మాట్లాడుకుందా, మన అపార్ట్మెంట్ లో మాట్లాడుకుందా? మామిడితో చెప్పద్దు. ఇవి వేళ్ళు కాదు, నీ కాళ్ళు అనుకో. నీదేం పోయింది? ఇది వేళ్ళు కాదు, కాళ్ళు అనుకోమంటా. ఇందాక పని మనిషితో ప్రోగ్రామ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారంట. నాకు అదంతా తెలియదండి. ఈ ప్రోగ్రామ్ ఇంట్లో టెలికాస్ట్ కాకుండా ఉండాలంటే కొంత ఖర్చు అవుద్ది. అది నువ్వు కొంచెం భరించాలి. ఎంత? ఎంత అంటే ఆస్తి మొత్తం రాహిత్యమని ఇచ్చాను. ఈ వాటర్ ట్యాంక్ విషయం ఎక్కడా చెప్పొద్దు. స్ట్రాంగ్ టీ తాగు. అలాగే ముందు నోటి చూడండి. ఈ విషయం తెలిసాక టీ ఎందుకు తాగుతాను? విస్కీయే తాగుతాను. అవును పిలవమంటాడు పని మనిషిని. ఆవిడ కూడా వద్దయ్యా. సెక్రటరీ గారు సింపుల్ గా సెట్ అయిపోయారు. కలుద్దాం. దొరక్క దొరక్క వీడికి దొరికిపోయానేటి. తలుపును కొడుతున్నానా, గోడను కానీ బాధేస్తున్నానా? తాగే ఉన్నాను కదా, రెండు కళ్ళు కరెక్ట్ గా అవపడుతున్నాయి. ఇది తలుపే అబ్బా. నా పతివ్రత నానే, నీ హస్బెండ్ తలుపుతి. ఏటా బాధుడు, నాకు వినపడుతుంది. బాగా తాగొచ్చి కళ్ళు ఒళ్ళు తెలియటం లేదు. తలుపుతయ్యా, నువ్వు తాగొచ్చావు, సచ్చినా తలుపు తీయ. నేను నుంచి తాగన్నయ్యా, ఈసారి తీసేయ. ఇదిగా వైపో, నా చేతిలో ఉన్న ఈ సీట్లు నీ నోట్లో ఎత్తాలని, నా మెల్లో ఈ పూలదండా నీ తల్లో పెట్టాలని ఎంత ఇదిగా వచ్చినా తెలుసా? నీతో పని తలుపుతయ్యబ్బో. ఈ యాసాలకి ఏటి తక్కువ లేదు. 20 రూపాయలు దొరికితే ఫుల్లుగా సారా తాగేసి 5 రూపాయలు ఎట్టి సీట్లట్టుకొచ్చేసి తలుపు తీయే అంటే తీయడానికి నేనేమైనా ఎర్రిదల్లా కనపడుతున్నానా? యదవసంత నీ యదవసంత. పగలు రాత్రి ఇలా తాగొత్తే నేను తలుపు తీను. బయటే తొంగ సచ్చినోడా, యదవ సచ్చినోడా. మొగుడంటే రెస్పెక్ట్ లేకుండా పోనదేటే. ఇది కానీ తాగేసి పోతున్నదేటే. దీంతో వాగి వాగి నేను తాగింది దిగిపోయినా ఉండయి బాబాయ్. ఈ స్వీట్ తీసుకో. ఏంటలా ఉన్నావు? మన విషయం ఏంటో చెప్పాలంటే భయంగా ఉంది. భయం ఎందుకు? మన ప్రేమను ఒప్పుకోరని. ఎందుకంటే మీ నాన్నకి మా నాన్నకి మధ్యలో గొడవలు కదా. అబ్బా, ఈ గొడవ ఒకటి, మరో చరిత్ర సినిమాలోలా. ఏమైతే అదైంది?
ఇవాళ మాత్రం మా నాన్నకి ధైర్యం తెచ్చుకుని చెప్పేస్తాను. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నిజమైతే 2 సంవత్సరాల మన ప్రేమని 2 క్షణాల్లో మీ నాన్నకి ధైర్యంగా చెప్పు. నేను కూడా ఈరోజు వీలు చూసుకుని మా ఇంట్లో చెప్తాను.